అటువంటి కూరగాయలు పండించే రైతులు ఇవాళ పత్తి కానీ మిర్చి కానీ పంటలన్నీ దెబ్బతిని హృదయ విదారకంగా ఉందో చూడండి. పచ్చగా ఉండే పంట ఏ విధంగా మాడిపోయింది, ఏ విధంగా కుళ్ళిపోయింది, ఏ విధంగా మరి పత్తి అంతా కూడా ఫస్ట్ పిక్ లో బయటికి రావాలి, ఎలా కుళ్ళిపోయి పత్తి ఏ విధంగా దెబ్బతిందో చూడండి. ఇవాళ వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ గ్రామాల్లోకి రాకుండా రైతుకు ధైర్యం చెప్పకుండా కింద సంవత్సరం పంట డబ్బులు కూడా ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గమో చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ఇవాళ కూడా మా కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు అందరూ కూడా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. తాడేపల్లి రాజప్రసాదం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలల్లో కింద రాట్లా పొలాల్లో కింద రాట్లా కనీసం ఏరియల్ సర్వే ఎందుకు చేయలేకపోయాడు? ఇటు గోదావరి ప్రవాహాలు అటు ఆ జిల్లాల్లో ముంచినాయి, ఇటు కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో ఈ లంక గ్రామాలు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. 32 మండలాల్లో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఓ పక్క అధిక వర్షాలు, ఓ పక్క అకాల వర్షాలు, రెండో పక్క వరద నష్టాలు, వరద బాధితున్న పడే రైతాంగం. ఇటు విజయవాడ మహానగరంలో వేలాది మంది అన్నం పెట్టే దిక్కులేక మంచినీళ్ళు వచ్చే దిక్కులేక ముంచేసి 500 ఇస్తారా? అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4000 ఉండే, 5000 ఉండే, ప్రభుత్వం ఉందా లేదా అని ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ మరి కనీసం బయటకు వచ్చి చేలోకి వచ్చి కష్టం చూసి రైతుకి ధైర్యం గాని ఓదార్పు గాని మంచి మాట గాని కాపాడతామని గాని మళ్లీ పంట వేసుకోమని గాని విత్తనం ఇస్తామని గాని పెట్టుబడి సాయం చేస్తాం గాని ఏ మాట కూడా ప్రభుత్వం రావట్లేదు. కాబట్టి మీ కళ్ళు తెరిపించాలని శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ వాస్తవాలు ఇవన్నీ మొన్న చూపిస్తే గ్రామాలని చెప్పి నీ సోషల్ మీడియా బ్యాచ్ తో మరి రైతులు కన్నీళ్లు కష్టాలని ఒక డ్రామాలని ఇవన్నీ నాటకాలని ఇవన్నీ మరి మీరు పోస్టింగ్లు పెట్టిస్తున్నారంటే ఏ మానవత్వం ఉందా మీకు? రైతు కష్టం కనపడుతుందా? కుళ్ళిపోయిన కాయ చూపించి దెబ్బతిన్న పంటను చూపించి రైతు కన్నీళ్లు పెడతా ఉంటే ఇంత బాధ్యత రాజ్యంగా మీ నాయకులు మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే సిగ్గుపడాలి ప్రభుత్వం అని చెప్పి సిగ్గుపడాలి అధికార పార్టీ నాయకులు.